नारायण 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 हरे कृष्णा जय हे सत्यम गुणातीतम गुणत्रय समन्वितम लोकनाथम त्रिलोकेशम कौस्तुभाभरणम हरिम। మన కృష్ణుడు ఆ యజ్ఞశాలను ప్రవేశించాడు. అక్కడ ఉండే ఒక బంగారు ధనస్సుని చూశాడు. బంగారుతో అలంకరించబడినటువంటి బంగారు ధనస్సును చూశాడు. వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు భటులందరూ చూస్తూ ఉండగానే వాళ్ళు ఏం చేయలేకపోయారో. అటువంటి బలాఢ్యుడైనటువంటి శ్రీకృష్ణుడు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా ప్రౌఢావస్థ అయిపోయింది, టీన్ ఏజ్లా ఉన్నాడు ఇప్పుడు. ఆయన చూస్తూ ఉన్నప్పటికి కూడా బలమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరు ఏం చేయలేకపోయారు? ఆ ధనస్సును రక్షించేటువంటి భటులకు, వారి అనుచరులకు బాగా కోపం వచ్చేసింది. ఆయన పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు. వెళ్ళి పట్టుకున్నాడు, ఆ ధనస్సును పట్టుకున్నాడు. ఆయుధాలు పట్టుకొని, పట్టుకోండి వాడిని, బంధించండి వాడిని, బంధించండి, ఎవరిది ఇట్లా వచ్చేశారు లోపలికి అడక్కోకుండా, యజ్ఞశాలకు ప్రవేశించారు, పట్టుకోండి వాడిని అన్నారు. అంటూ ఆయనను చుట్టుముట్టారు అందరూ కూడా. భటులంతా కూడా పెద్ద పెద్ద భటులు, అందరూ రాక్షస భటులు కదా, వాళ్ళు సాధారణమైనటువంటి భటులు కాదు కదా వాళ్ళు. అట్లా పరిగెత్తుకొని వచ్చి అందరూ పట్టుకున్నారు. అప్పుడు బలరాముడు, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు వారి చెడు అభిప్రాయాన్ని గ్రహించి కోపించారు. వాళ్ళు అనుకున్నారు, నన్ను మమ్మల్ని పట్టుకోవటానికి వస్తున్నారు. ధనస్సు యొక్క ముక్కలను తీసుకొని, అంటే వాళ్ళ చెట్టు ఇట్లా అంటుండగానే ఇరిగిపోయింది కదా, ఆ ముక్కలను తీసుకొని వారిని చావుగొట్టారు. వాళ్ళకు కావలసిన ఆయుధం దొరికింది, బంగారు ఆయుధం. బంగారు గట్టిగా ఉండేది అట్లా మీరు చేస్తాడు స్వామి అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు, పరమాత్ముడే కదా, ఆ బంగారు సృష్టి ఆయనే చేసింది కదా, అందుకని ఆయన ఇరిచాడు ఎత్తాడు అనేది ఎక్కడుంది? ఇక్కడ రాముడు ఆ రోజు ధనుస్సును ఎత్తాడంటే రాముడిదే కదా అది, పరమాత్ముడిదే కదా ఆ ధనుస్సును. శివుడి యొక్క ధనుస్సుడు శివుడెవరు? శ్రీహరియే కదా. శ్రీహరి ఎవరు? రాముడే కదా, అందుకని ఎత్తాడు. అందుకని ఇక్కడ కూడా పరమాత్ముడే కదా. ఆ పడినటువంటి బంగారు ముక్కలు తీసుకొని నేను చావుగొట్టారు బాగా. ఇంతలో కంసుడు కొంత సైన్యాన్ని పంపాడు. తెలిసిపోయింది ఏమిటో రగడ జరుగుతున్నది, యజ్ఞశాలలో ఏమిటో జరుగుతున్నది, ఒక ఏదో పొరపాటు అయిపోయినట్టుంది, ఏదో అపశకనం జరుగుతుంది. అందుకు కొంత సైన్యాన్ని ఇక్కడికి పంపించాడు బలరామకృష్ణులు. ఆ సైన్యాన్ని కూడా మట్టి పెట్టేశారు. ఎప్పుడు సైన్యం పంపించాడో కంసుడు తెలిసిపోయింది, అప్పుడప్పుడు తెలుసుకుంటుంటాడు కదా వార్త. సైన్యాన్ని పంపించిన తర్వాత వాళ్ళందరినీ కూడా సంహారం చేసినట్టుగా అందరూ కూడా చేతులు కాళ్ళు ఇరగొట్టేశారు. తర్వాత వారు గోపాలకులతో కలిసి యజ్ఞశాల ముఖద్వారం నుండి బయటకు వచ్చేశారు. యజ్ఞశాలను చాలా పెద్ద యజ్ఞశాల, బయటకు వచ్చేశారు. నగర సంపదలను చూసి ఆనందిస్తూ విహరించారు. కాసేపు నగర సంపదలనంతా చూస్తూ ఉన్నారు. అయిపోయిందండి, యజ్ఞశాల యొక్క విఘ్నం చేసేశాడు. అక్కడ ఒక అపశకునం లాగా చేసి పారేశాడు. కంసుడికి ఒక భయం వచ్చేటట్టు కూడా చేసేశాడు. ఏంటో జరిగింది, యజ్ఞశాలలో ఎవరో దూరారు ఏంటో అనిపిస్తున్నాడు అంతే. ఆ భయాన్ని పుట్టించడాని కోసం ఈ పని చేశాడు పరమాత్ముడు. అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చేశారు. వాళ్ళంతా ఆ సంపదలను చూసి, నగర సంపదలను చూసి తనకే ఆనందమైపోయింది. పరమాత్ముడు సృష్టికర్త అని, పరమాత్ముడికే ఆనందము ఆశ్చర్యము, ఆశ్చర్యం ప్రకటన చేస్తున్నాడు. అబ్బో ఇది, అబ్బా ఇది, అంతా తెలిసినటువంటి స్వామికి మనం ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆ అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని, తేజస్సును, సాహసాన్ని, రూపాన్ని చూసి నగర ప్రజలు వారిని దేవతా శ్రేష్ఠులుగా భావించారు. వీళ్ళిద్దరు రూపం ఉన్నది కండి, వీళ్ళ రూపం అత్యద్భుతమైనటువంటి రూపం, వాళ్ళ సౌందర్యము, వాళ్ళు నడిచేది, వాళ్ళు చూసేది, ప్రతి ఒక్క భంగి, ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఒక్క కూర్చోవటంలో, లేయటంలో, వంగటంలో, చూడటంలో, తిరగటంలో, ఇవన్నీ అద్భుతమైనటువంటి ఒక చేష్టలు. ఇవన్నీ చూశారు. చూసి వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు ఎవరో దేవతలు, దేవుడు అనుకోలేదు ఎవరు కూడా, ఇంకా అంత జ్ఞానం రాలేదు వాళ్ళకు, వీళ్ళు ఎవరో దేవత శ్రేష్ఠులు, ఎక్కడో దేవలోకం నుంచి దిగినటువంటి వాళ్ళు అని వాళ్ళందరూ భావించారు. దేవతా శ్రేష్ఠులు మన ఊరికి వచ్చేసారు అని. బలరామకృష్ణులు ఈ విధంగా గోపాలకులతో కలిసి యథేచ్ఛగా విహరిస్తూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు మూలిగిపోయాడు, అయింది. సూర్యుడు కనపడలేదు, భూమి అడ్డు వచ్చేసింది, కనపడలేదు. అప్పుడు వారు నగరం నుండి బళ్ళను ఆపుకున్నటువంటి ఉద్యానవనానికి చేరుకున్నారు. చెప్పారు కదా ఒక ఉద్యానవనానికి వెళ్ళమని చెప్పారు కదా, వాళ్ళందరినీ కూడా, నందుడి యొక్క బండ్లంతా కూడా, కొన్ని వందల బండ్లు ఉన్నాయి కదా,
ఒక ఉద్యానవనంలో ఉన్నారు వాళ్ళు. చాలా పెద్ద ఊరు మథురా పట్టణం అంటే, ఏదో చిన్నది ఏదో అనుకోవద్దండి, మీరు ఏదో చిన్న ఊరు అనుకోవకండి. చాలా అద్భుతంగా ఉంది. అప్పుడే అన్ని ఆ ద్వాపర యుగంలోనే మనకి ఈరోజు ఏదేది కనిపెడుతున్నామో అవన్నీ వాళ్ళు అప్పుడు కనిపెట్టుకున్నారు. ఎట్లా నీళ్లు ఇంటికి రావటము, ఎట్లా నీళ్లు మురికి నీళ్లు ఎక్కడ బయటికి వెళ్ళిపోవటము, మురికిని ఎక్కడ వేయటము, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఆ లెక్క మనకు దొరికితే స్వచ్ఛ అనేటువంటిది ఇంకా బాగా నేర్చుకోవచ్చు. మథురా పట్టణం యొక్క రచన అత్యద్భుతమైనటువంటి రచన. రాక్షసుడు ఉండినప్పటికీ కూడా ఆ ఒక పట్టణాన్ని చూసి సంతోషపడ్డారు ఇద్దరు కూడా. స్వామి అక్కడి నుంచి తమ బళ్ళను ఆపుకున్నటువంటి ఉద్యానవనానికి చేరుకున్నారు. మెల్లగా ఉద్యానవనానికి వనానికి వచ్చారు. అక్కడ ఆపుకున్నారు కదా. శ్రీకృష్ణుడు ప్రయాణం చేసినటువంటి సమయంలో గోపికలు ఆయన విరహం వల్ల పీడను పొందారు. అక్కడ గోపికలంతా పీడను పొందుతున్నారు. అంటే వాళ్ళకు కూర్చోవటం లేదు, నిల్చోవటం లేదు, తినటం లేదు, చాలా బాధగా ఉన్నారు. ఇంకా శరీరం పడిపోతుందని ఏదైనా తినాలా, తినేటప్పుడు కూడా కింద పడుతున్నారు. ఎప్పుడు 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 స్వామినే తలుచుకుంటున్నారు. అన్నంలో కూడా ఆయన కనపడతాడు వాళ్ళకు. తినేటప్పుడు అన్నంలో కనపడతారు, అడుగులో కనపడతారు, నిద్రలో కనపడతారు. మెలుకుగా లేయటం, మెలుకుగా లేచి కృష్ణ కృష్ణ అనటం, మళ్ళీ పడుకోవటం, ఇట్లా ఈ విధంగా వాళ్ళకు ఆ భావన చేసుకుంటున్నారు. మథురా నగర వాసులకు అందరికీ ఆశీస్సులను కూడా పలికారు. అక్కడ వాళ్ళు అట్లా పీడించబడుతున్నారు, ఇక్కడ మథురా నగర వాసులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులను పలికి అందరూ చూశారు కదా. స్వామి యొక్క రూపాన్ని చూశారు. ప్రతి ఇంట్లోనూ అలంకారం చేసుకున్నారు. ప్రతి ఇంట్లో మనం అనుకున్నాం కదా, ముగ్గులు పెట్టుకున్నారు, పూర్ణ కుంభాలు పెట్టారు. వాళ్ళంతా స్వామీజీ భక్తులు. ఆ పల్లెలు వాళ్ళంతా ఒక 10-12 పల్లెలు ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి. ప్రతి పల్లెలో కూడా వెళ్ళవలసి వచ్చింది. ప్రతి పల్లెలో వెళితే ఒక సభ పెట్టారు అక్కడ. ఆ సభను ఆశీర్వాదం చేయాల్సి వచ్చింది. ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ముగ్గులు పెట్టి, తోరణాలు కట్టి, అన్ని చోట్ల కూడా పూర్ణ కుంభాలు పెట్టి, ఫోటో పెట్టి, శుభం దీపం పెట్టారు. స్వామీజీకి మాత్రం అనిపించింది ఏదో ఆ యుగంలో ఉన్నట్టుగా ఉంది, కృష్ణ యుగంలో ఉన్నట్టుగా ఉంది. ప్రతి ఇంట్లోనూ రెండు పూర్ణ కుంభాలు పెట్టారు. అన్నీ మట్టివి అయినప్పటికి కూడా కొన్ని దాంట్లో ఇత్తడిది పెట్టారు. అట్లా వాళ్ళంతా వదిలేశారు. అక్కడ వదిలేసి వాళ్ళందరూ చేరి ఒక సభకు రావాలి కదా, అక్కడికి వచ్చేసారు సభలో. ఆ సభలో వెళ్ళి ప్రసంగించారు స్వామీజీ. వాళ్ళకి ఆశీర్వాదం కూడా చేశారు. నారాయణ 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 హరే కృష్ణ జయే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం.